హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని అయితే చేయించిపోతున్నానండి. చాలా బాగుంటుంది, మనకి బాగా ఆకలిగా ఉండి ఏదైనా చాలా త్వరగా చేసుకొని తినాలి అనుకునేటప్పుడు ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి చిన్న ముక్కలా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి, కానీ పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకొని వీటిని తుంచుకొని వేసుకోండి. నేను ఒక 2కి సరిపోయేలాగా చేస్తున్నానండి. దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నీ కూడా తీసుకోండి. ఇప్పుడు 2 చిన్న చిన్న అల్లం ముక్కలు తీసుకొని వీటిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. మనం అన్నీ ఇలాగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీలో ఈజీగా పడుతుందండి. అల్లం అన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. వాటర్ అదేమీ వేయొద్దండి, ఇలాగే మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇంక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల పచ్చికరివేపాకు వేసుకొని ఇది కూడా కలుపుకుంటూ వేయించుకోండి. ఇదంతా ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం మిక్సీ బట్టి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ అంతా కూడా వేసుకోండి. ఈ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఈ తాలింపులో బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా వేగుతుంది. ఇది వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. చూడండి, ఇదైతే ఇంకా మనకి వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుందాము. మీ దగ్గర మిగిలి ఉన్న అన్నం అయినా కానీ కొంచెం పొడి పొడిగా చేసుకొని వేసుకోవచ్చండి, అప్పటికప్పుడు వండుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ అన్నం అంతా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అన్నం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోండి. వేసుకున్న అన్నానికి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఇలా అంతా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏదైనా సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని కలుపుకోవచ్చు. మనం మసాలాలు మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రమే వేసుకున్నాం కాబట్టి అదైతే సరిపోదండి, మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వేయించుకొని పెట్టుకున్న వేరుశనగ గుండ్లు వేసుకోండి. ఇలాగ లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటాయండి, మనం తాలింపులో వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. అందుకని ఇలాగ లాస్ట్లో వేయించుకొని పెట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలుపుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా అండి వీడియో, నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.